మంచితనానికి ప్రశాంతమైన వాతావరణానికి మారుపేరుగా నిలిచిన రాజనగరం నియోజకవర్గానికి చెడ్డ పేరు తీసుకురావద్దని మాజీ శాసనసభ్యులు పెందుర్తి వెంకటేష్ హితవు పలికారు. తూర్పు గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండ మండల కేంద్రంలో స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెందుర్తి మాట్లాడుతూ, సాంప్రదాయాల పేరుతో కోడిపందాలు నిర్వహించడంతో పాటు గుండాట వంటి జోద క్రీడలను విపరీతంగా ప్రోత్సహించారని విమర్శించారు. ఒక్క రాజానగరం నియోజకవర్గంలోనే 5 కోట్ల రూపాయలు జోదాల పేరుతో దోచుకున్నారని ఆరోపించారు. కొన్ని గ్రామాల్లో గుండాటల నిర్వహణకు వేలంపాట్లు నిర్వహించడం దారుణమన్నారు. కరోనా సమయం అధికార పార్టీకే కలిసొచ్చిందన్నారు. దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ జరుగుతుండగా స్థానిక ప్రజాప్రతినిధి పాల్గొనకపోవడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా సొంత ప్రయోజనాలు పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రోంగల శ్రీనివాస్, నాగరమేష్, మింగి లక్ష్మీనారాయణ, దూది కాంతారావు, మారిశెట్టి రమణ, కొయ్య సామ్యుల్, కోర్పు బుజ్జి, దాసిశెట్టి కోటేశ్వరరావు, పరస శ్రీను, అడప వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రతి చోట కూడా గుండాటలు నిర్వహించారు. ఈ నియోజకవర్గంలో గుండాటల ద్వారా 5 కోట్ల లావాదేవీలు చేశారు. ఎక్కడ చూసినా కూడా సాంప్రదాయం పేరుతో, కోడిపందాల పేరుతో మరి గుండాటలు పెట్టి పంచాయతీ బిల్డింగ్ల దగ్గర కూడా ఆక్షన్ పెట్టిన సందర్భాలు నేను చూశాను, కొన్ని విన్నాను. ఇది ఎంత దారుణంగా ఉందంటే ప్రజల్ని ఏ రకంగా అయితే వ్యసనాలకు లోన్ చేసి మరి ఆ వ్యసనాల ద్వారా వాళ్ళ దగ్గర ఏదైతే ఆర్థిక నష్టం చేయాలనే లక్ష్యంతో ఈ పార్టీ ఈ నియోజకవర్గంలో పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. మరి అదేవిధంగా ఇసుక మీద, మట్టి మీద, భూములు కొనుగోలు మీద పెట్టిన దృష్టి ఈ నియోజకవర్గ ప్రజల ఆరోగ్యాల మీద పెట్టడం లేదన్నది స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఈ నియోజకవర్గంలో కరోనా సమయంలో మరి అధికార పార్టీకి బాగా కలిసి వచ్చింది. ఎందుకంటే ప్రజల్ని, విలేకరుల్ని ఎవరిని కూడా రోడ్ల మీదకి రాకుండా కొట్టి ఈ రాష్ట్రంలో ఉన్న లారీలన్నీ కూడా ఇసుక రవాణాకి, మట్టి రవాణాకి ఉపయోగించుకున్న ఘనత ఈ నియోజకవర్గానికి దక్కింది. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా గుట్టలు గుట్టలుగా మట్టి ఉందంటే అది ఈ నియోజకవర్గం నుండి ఆ గుట్టలను అక్కడ స్టాకులుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అటువంటి కలిసి వచ్చిన కరోనా అంత తొందరగా పోకూడదనో ఏంటో మరి స్థానిక ప్రజాప్రతినిధి గారు, కరోనా వ్యాక్సిన్ వస్తే ముఖ్యమంత్రి గారన్న హాజరయ్యారు, కానీ మరి స్థానిక ప్రజాప్రతినిధి గారు హాజరవ్వలేదు ఆ వ్యాక్సిన్ వేయడానికి కూడా ఆసక్తి కూడా చూపలేదు. ఇలా కరోనా వచ్చింది అందరూ ధైర్యంగా ఉండాలని ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నియోజకవర్గ ప్రజాప్రతినిధి మీద ఉంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఎలా ఉందో, ఈ రాష్ట్ర మంత్రుల మీద ఎలా ఉందో నియోజకవర్గ ప్రజాప్రతినిధి మీద కూడా అంత బాధ్యత ఉంటుంది. కానీ ఎక్కడా కూడా ఇలా మన నియోజకవర్గంలో 2 ప్రాంతాల్లో ఇలా వ్యాక్సిన్ వేస్తున్నారని కానీ, వ్యాక్సిన్ వచ్చిందని కానీ ప్రజలకు ధైర్యం చెప్పడం కానీ పూర్తిగా విఫలం చెందారు. కరోనా మరింత కొనసాగాలి అనే ధోరణి వాళ్ళలో కనిపిస్తుంది. అదేవిధంగా లక్ష్మీనరసింహ దేవాలయం ఇప్పటికే 2-3 సార్లు చెప్పాను, దాని ప్రతిష్టను దిగజార్చాలి, వారి పార్టీ నాయకుడి దేవాలయం ప్రతిష్టను పెంచాలి, సో అక్కడ ఆదాయాన్ని పెంచాలి అనే లక్ష్యంతో అధికార పార్టీ పనిచేస్తుంది. సో దానికి ప్రత్యక్ష ఉదాహరణలు, దేవాలయంలో చోరీ జరిగితే కనీసం పత్రిక వెళ్ళారు కూడా చెప్పకపోవటం, అన్యమత ప్రచారం జరిగిందని చెప్పి కంప్లైంట్లు వచ్చినా కూడా చర్యలు తీసుకోకపోవటం, సో ఇవన్నీ చూస్తుంటే అంటే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసి ఆ భక్తుల్ని వేరే దేవాలయాలకి, అంటే ప్రైవేట్ దేవాలయాలకి, అంటే మనకు ఓటాలు ఉన్న దేవాలయాల్లో, మనకు ఓటాలు ఇస్తున్న దేవాలయాల్లో అభివృద్ధి చేయాలనే లక్ష్యంగా మరి ఈ నాయకులు పనిచేస్తున్నారనే భావన అందరిలోనూ వస్తుంది. మరి దయచేసి ఆ భావన నుంచి ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా ఎండోమెంట్స్ దేవాలయాలు, ఏదైతే పురాణం ఒక చరిత్ర ఉండాలి ఒక దేవాలయానికంటే, ఆ చరిత్రను దేవాలయాలను దెబ్బతీసే లక్ష్యంగా పనిచేయడం అనేది చాలా దారుణమైన విషయం. సో దాని మీద కూడా చర్యలు తీసుకోవాలి. సో ఆ ప్రతిష్టను కాపాడాలి, భక్తుల మనోభావం కాపాడాలని అధికార పార్టీ నాయకులు కోరుతున్నారు. అదేవిధంగా ఏదైతే గుండాటలు అది పెట్టి సాంప్రదాయాన్ని భంగం కలిగించారో, వచ్చే సంవత్సరం ఇదే విధంగా కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఆ సాంప్రదాయాన్ని కూడా అడ్డుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏ గ్రామం వెళ్ళినా కూడా గతంలో అయితే మంచి మాటలు, గ్రామాభివృద్ధి సంబంధించిన మాటలు మాట్లాడారు, ఇప్పుడు అధికార పార్టీ నాయకులు ఏ గ్రామం వెళ్ళినా నువ్వు గుండాట ఆడుకుంటావా, నువ్వు పేకాట ఆడుకుంటావా, నువ్వు క్రికెట్ బెట్టింగ్ ఆడుకుంటావా, ఇలాంటి మాటలతోటి యువతని రెచ్చగొడుతున్నారు, యువతని బెడదారి పెడుతున్నారు. మరి ఈ సాంప్రదాయ క్రీడలో, కోడిపందాల్లో భాగంగా మరి ఎంతమంది, ఎన్ని కుటుంబాలు బాధపడుతున్నాయో అధికార పార్టీ నాయకులు కనిపించడం లేదు. వాళ్ళకు వచ్చిన ఆదాయాన్ని చూసుకుంటారు తప్ప కుటుంబాలు పాడైపోతున్నాయి అన్న విషయాన్ని గ్రహించలేదు. దాన్ని గ్రహించాలని, తొందరలోనే ఇటువంటి ఏదైతే గుండాటలు, పేకాటలు, క్రికెట్ బెట్టింగ్లు ఇటువంటి వాటికి సస్తి పలికి
ప్రజలు ఆనందంగా సంతోషంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది.